ఓం శ్రీ గ్రూప్ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమష్ శివాయ అందరికీ నమస్తే అండి ఆగస్ట్ ఎనిమిది రాశి ఫలాలు ముందుగా మ్యాష్ రాసి ఈ రాశి వారికి వృత్తి చూసుకుంటే ఈరోజు బాగుందండి మీరు ఏమైనా డెసిషన్స్ తీసుకోవచ్చు ఎవరికైనా సలహాలు ఇవ్వచ్చు అలాగే ఒక వ్యాపారంలో అవ్వచ్చు లేకుంటే ఆఫీస్లో అవ్వచ్చు మీ యొక్క మీ కోలీగ్స్తో అవ్వచ్చు ఎక్కడైనా సరే రిలేషన్స్ చాలా బాగున్నాయండి ఓవరాల్గా అయితే ఈరోజు వృత్తిదోగపరపరంగా బాగుందండి మీకు కాకపోతే మైనస్ వచ్చేసరికి ఆర్థిక పరంగా అసలు బాగాలేదండి మీకు చేతిలో డబ్బులు నిలబపోవచ్చు ఏమైనా కొత్తగా కొందామంటే అనుకున్న టైంకి డబ్బులు చేతికి అందకపోవచ్చు సో అవి కొంచెం ఆలోచించండి ఫ్యామిలీ సపోర్ట్ అసలు లేదండి మీకు చాలా జాగ్రత్తగా ఉండండి మా ఫ్యామిలీలో ఎవరైనా మాట్లాడినా ఏమైనా గొడవలు వచ్చినా లెక్క మీరు నోరు జారకండి డెస్టిని ఫ్యామిలీ విషయం డెస్షన్ తీసుకుంటే అది ఈరోజు వాయిదా వేసి రేపెప్పుడో చేసుకోండి మీకు భాగస్వామి సపోర్ట్ మటుకు ఫుల్గా ఉందండి ఈరోజు అది ఒక పెద్ద ప్లస్ అని చెప్పాలి మీకు అయితే ఆ ఆరోగ్యపరంగా అస్సలు బాగాలేదండి మీరు ప్రయాణాలు చేయొద్దు ఎక్కడ కూడా కొత్త ఫుడ్ అయితే తీసుకోవద్దు కొంచెం ఆ యొక్క డెస్టిన్స్ హెల్త్ విషయంలో డెస్టిన్స్ జాతర తీసుకోండి మీరు ఈరోజు కుదిరితే రామాలయంకి వెళ్ళండి లేదు అంటే మీ యొక్క ఇష్టదేవత స్తోత్రాలు చదవండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వృషభ రాశి అండి ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఆ వృత్తి ఉద్యోగపరంగా చూసుకుంటే బాగుందండి అలాగే ఆర్థికపరంగా చాలా బాగుందండి ఈ రెండు విషయాల్లో మీరు అసలు లోటు లేదు మీకు ఈరోజు చెప్పాలంటే రిమైనింగ్ మూడు కూడా మీకు కష్టంగా అండి అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు భాగస్వామి సపోర్ట్ లేదు ఆరోగ్యపరంగా అసలు బాగాలేదు మీరు ప్రయాణాలు చేయకండి ఎవరికి సలహాలు ఇవ్వకండి అంటే ఈ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా సలహాలు ఇవ్వకండి అసలు అలాగే కొత్త ఫుడ్ అయితే తీసుకోవద్దు మీరు మీరు ఆఫీస్ పరంగా చూసినప్పుడు మీరు ఎటువంటి తీసుకోవచ్చు కొత్త రిషన్స్ తీసుకోవచ్చు మీ నాకు వాల్యూ ఉంటుంది మీ యొక్క కొలిక్స్తో రిలేషన్ బాగుంటుంది మీ కింద అధికారులు పై అధికారులు ఎవరితో రిలేషన్ బాగుంటుందండి మీకు ఓవరాల్గా వచ్చేసరికి ఫ్యామిలీయే సపోర్ట్ అసలు లేదండి అలాగే భాగస్వామి సపోర్ట్ కూడా లేదు సో ఆ విషయం ఆలోచించుకోండి మీరు కుదిరితే దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళండి అది కుదిరిన పక్షాన సూర్యుడికి సంబంధించిన పూజలు చేయండి సూర్య ఆరాధన చేయండి చాలా బాగుంటుంది మీకు నెక్స్ట్ మిథున రాసి అండి ఈ యొక్క మిథున రాశి వరకు ఈరోజు వృత్తుద్యోగపరంగా అద్భుతంగా ఉందని చెప్పాలండి అయితే ఈ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మీరు ఏం చేస్తున్నా సరే మీరు ముందుకెళ్ళిపోతారు మీ యొక్క డిషన్స్కి వాల్యూ ఉంటుంది అంతా బాగుంటుంది మీకు మైనస్ వచ్చేసరికి ఆర్థిక పరంగా అసలు బాగాలేదండి కొంచెం డబ్బులు చేతికి అందే అవకాశం లేదు అసలు మీకు కొంచెం ఖర్చు విషయాలు జాతీగా డిషన్ తీసుకోండి ఆరోగ్యపరంగా చాలా బాగుందండి మీకు మీకు ఎటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరంగా మీకు మైనస్ వచ్చేసరికి ఫ్యామిలీ సపోర్ట్ అస్సలు లేదండి బాగా స్వామి సపోర్ట్ అస్సలు లేదండి భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు తల్లిదండ్రులు తన్నదమ్ములు చుట్టాలు ఎవరైనా అవ్వచ్చు మాట పట్టింపు మాట పడే అవకాశం కనబడుతుందండి కోపం తెచ్చుకోకండి జాగ్రత్తగా ఉండండి ఆ మాటలు జాగ్రత్తగా మాట్లాడండి రిమైనింగ్ అంతా బాగుంటుంది మీకు మీకు ఇష్టదేవ మీకు ఇష్టదేవుడు ఎవడో ఆ యొక్క ఆ యొక్క ఇష్టదైవ ఆలయానికి వెళ్ళండి చాలా బాగుంటుంది మీకు నెక్స్ట్ కర్కాటక రాశి అండి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈరోజు పరంగా అద్భుతంగా ఉందండి అలాగే ఆర్థిక చాలా బాగుంది ఫ్యామిలీ సపోర్ట్ యావరేజ్గా ఉంది భాగస్వామి సపోర్ట్ యావరేజ్గా ఉంది మీకు ఆరోగ్యపరంగా అసలు బాగాలేదండి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మీరు ప్రయాణాలు చేయకండి అలాగే కొత్త ఫుడ్ తీసుకోకండి రిమైనింగ్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి మీకు మీకు శివారాధన చాలా బాగుంటుందండి ఆ యొక్క శివాలయంకి వెళ్ళిన అర్థ శివుని దర్శించకుండా బాగుంటుందండి నెక్స్ట్ సింహరాశి అండి ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు వృత్తి పరంగా చూసుకుంటే యావరేజ్గా ఉందండి ఆర్థిక పరంగా అసలు బాగలేదండి అలాగే ఫ్యామిలీ సపోర్ట్ బాగుందండి భాగస్వామి సపోర్ట్ అసలు లేదు ఆరోగ్యపరంగా చాలా బాగుంది ప్రయాణాలు చేయొచ్చు లేక పెద్ద ఇబ్బంది ఏం లేదు మీకు సో భాగస్వామి విషయంలో మనకు బాగాలేదు కాబట్టి కొంచెం జా జాతగా మాట్లాడండి భాగస్వామి విషయంలో అలాగే ఖర్చు పెట్టినప్పుడు జాతీ ఖర్చు పెట్టండి ఆర్థిక పరంగా అసలు బాలేదు మీకు ఆ యొక్క ఆ రెండు విషయాలు జాగ్రత్త చూసుకోండి మీరు మీ నిత్య పూజ చేస్తూనే ఇష్టదైవార్థం చేయండి చాలా బాగుంటుంది మీకు నెక్స్ట్ కన్యారాశి అండి ఈ యొక్క కన్యారాశి వారికి ఈరోజు ఉత్తి ఉద్యోగపరంగా చూసుకుంటే అద్భుతంగా ఉందండి అలాగే ఆర్థిక పరంగా చాలా బాగుందండి ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంది అలాగే ఆరోగ్యపరంగా చాలా బాగుంది మైనస్ వచ్చేసరికి ఓవరాల్గా కన్యారాశి వారికి భాగస్వామి సపోర్ట్ అసలు లేదండి చాలా జాగ్రత్తగా మాట్లాడండి భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఒక అడుగు మీరే వెనక వేయండి అంతా బాగుంటుంది మీకు మీరు కుదిరితే ఆది వృత్తిని చదవండి చాలా బాగుంటుంది మీకు నెక్స్ట్ తులారాశి అండి ఈ యొక్క తులారాశి వరకు ఈరోజు వృత్తి ఉద్యోగపరంగా చూసుకుంటే అసలు బాగాలేదండి ఆర్థికపరంగా చాలా బాగుందండి మీకు అంటే చేతిలో డబ్బులు అయితే ఫుల్గా ఉంటుంది ఆ యొక్క విషయంలో మీకు ఇబ్బందులు లేవు ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది భాగస్వామి సపోర్ట్ యావరేజ్గా ఉంది ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంది మీకు ఎటువంటి ఇబ్బందులు లేవండి ఒక వృత్తి ఉద్యోగంలో మటుకు జాతరగా మాట్లాడండి ఎవరికి సలహాలు ఇవ్వకండి మీ పని మీరు చూసుకోండి రిమైనింగ్ అంతా బాగుంటుంది మీరు కుదిరితే వెంకటేశ్వరం టెంపుల్కి వెళ్ళండి చాలా బాగుంటుంది నెక్స్ట్ రుచికి రాసి అండి ఈ యొక్క రుచికి రాశి వరకు ఈరోజు రోజు ఉద్యోగ పరంగా చూసుకుంటే యావరేజ్గా ఉందండి ఆర్థిక పరంగా అసలు బాగాలేదండి ఈ రెండు విషయాలు జాతులు చూసుకోండి ఎక్కడ సలహాలు ఇవ్వకండి ఎవరికీ కూడా మీరు మాటపడే అవకాశం కనబడుతుంది ఖర్చు కొంచెం తగ్గించుకోండి రిమైనింగ్ అని చాలా బాగున్నాయండి మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంది భాగస్వామి సపోర్ట్ బాగుంది ఆరోగ్యపరంగా చాలా బాగుంది ప్రయాణాలు చేయొచ్చు చాలా బాగుంది మీరు ఆధిత్య హృదయం చదవండి చాలా బాగుంటుంది మీకు నెక్స్ట్ ధనసు రాశి అండి ఇక ధనశాస్ వారికి ఈరోజు వృత్వ పరంగా చూసుకుంటే అస్సల బలం ఎవరికి సలహాలు ఇవ్వకండి ఎక్కడ మాట్లాడకండి మీ పని మీరు చేసుకొని సరే అండి కాంగ వచ్చండి ఇలా చేసుకున్నా సరే మార్పడే అవకాశంగా మారుతుంది ఆయన సరే పరిచుకోవద్దు కాల్ మీరు మిరవని అన్ని బాగున్నాయండి మీకు ఈరోజు భాగస్వామి సపోర్ట్ ఫుల్గా ఉంది ఫ్యామిలీ సపోర్ట్ యావరేజ్గా ఉంది అలాగే ఆదిపరంగా అద్భుతంగా ఉంది ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంది చాలా బాగుంది యొక్క ధనశాశ్ర వారు కుదిరితే ఆవుకి క్రీంపించండి లేదా రుడుకు బెల్లం పెట్టండి గోసేవ చాలా బాగుంటాయండి మీకు నెక్స్ట్ మకర రాశి అండి ఈ యొక్క మకర రాశి వారికి ఈరోజు వృత్తుద్యోగపరంగా చూసుకుంటే బాగుందండి అలాగే ఆర్థికపరంగా బాగుంది ఆరోగ్యపరంగా బాగుంది అంటే మీకు బయట విషయాలు అండి చాలా బాగున్నాయండి మీకు ఇంటి విషయాలకు వచ్చేసరికి భాగస్వామి సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ అసలు లేదండి చాలా జాగ్రత్తగా మాట్లాడండి బయట మీరు కింగ్ అయితే ఈరోజు ప్రస్తుతానికి ఇంట్లో పిల్లండి చాలా జాతీగా మాట్లాడాలి మీరు అసలు ఎవరికి సలహాలు ఇవ్వకండి ఒక గొడవ రేజ్ అవుతుందంటే మీరు డౌన్ అయిపోయింది మాట్లాడకండి అసలు ఎవరు ఎన్ని మాట్లాడినా పట్టించుకోకండి సైలెంట్గా ఉండండి డిస్టెన్స్ డిస్టినెస్ కూడా రేపటికి వాయిదా వేసుకోండి చాలా బాగుంటుంది మీకు మీ యొక్క ఇష్ట దేవత సుఖాలు చదవడం చాలా బాగుంటుంది మీకు నెక్స్ట్ కుంభరాశి అండి ఇక కుంభరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగపరంగా చాలా బాగుందండి అలాగే ఆర్థికపరంగా చాలా బాగుంది ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంది భాగస్వామి సపోర్ట్ యావరేజ్గా ఉంది ఆరోగ్యపరంగా యావరేజ్గా ఉంది మీకు ఈరోజు ఓవరాల్గా అంతా బాగుందండి కాకపోతే ప్రయాణాల విషయం ఆలోచించండి ఒక అర్జెంట్ అయితేనే ప్రయాణాలు చేయండి లేకపోతే చేయకండి భాగస్వామి దగ్గర కూడా కొంచెం జాతరగా ఉండండి అంత బాగురేజ్గా ఉన్నా సరే ఒక్కోసారి మనం తప్పుడుకి ఉంటాం సో జాతర డీల్ చేయండి అక్కడ రిమైనింగ్ అన్నీ బాగున్నాయండి మీరు కుదిరితే ఇష్టదేవత ఆరాధన చేయండి ఇంట్లో మీకు ఇష్టదే ఎవరైతే ఇష్ట దేవుడు ఉన్నారో ఆ యొక్క దేవునికి పూజలు చేయండి చాలా బాగుంటుంది మీకు నెక్స్ట్ మెయిన్ అండి ఈ యొక్క మెయిన్ మేన్రాసి వరకు ఈరోజు చాలా అద్భుతంగా ఉందని చెప్పాలండి వృత్తి బాగుంది ఆర్థిక పరంగా బాగుంది ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది భాగస్వామి సపోర్ట్ బాగుంది ఆరోగ్యపరంగా బాగుంది అన్ని విషయాలు చాలా బాగున్నాయి ఈరోజు మీకు మీరు ఈరోజు మీరు మీ పట్టిందే బంగారం అన్నట్టు ఉందండి ఏం పర్లేదు మీరు ఎటువంటి డెసిషన్ తీసుకోండి మీరు హ్యాపీగా ఉండొచ్చు ఈరోజు అయినా సరే మీరు ఇంకా ఆశీర్వదం చేస్తే ఇంకా బాగుంటుందండి మీకు కంపల్సరీ ఆతిశం చదవం అండి చాలా బాగుంటుంది ఆదిత్య హృదయం చదవండి చాలా బాగుంటుంది అందరికీ నమస్తే అండి ఓం శ్రీ నమః నమ ఓం శ్రీ మాత్రే నమ ఓంశివాయ